గుడ్ మార్నింగ్ అండి. సెప్టెంబర్ 2015 ఇదే వేదిక పైన రాజు గారి గది ట్రైలర్ లాంచ్ అయింది. అండ్ సెప్టెంబర్ 2017 మళ్ళీ ఇదే వేదిక పైన రాజు గారి గది 2 ట్రైలర్ లాంచ్ అయింది. అది కూడా నాగేశ్వరరావు గారి బర్త్డే రోజు. చాలా అదృష్టంగా ఉంది నాకు. కలిసి వస్తే అన్ని ఇలాగే కలిసి వస్తూ ఉంటాయి. 2 మంత్స్ లక్కీగా అంటే నా లక్కీ మంత్ ఇది. ఇంకా సెప్టెంబర్ నాగేశ్వరరావు గారి బర్త్డే రోజు నాగార్జున గారి ముందు ఈ ట్రైలర్ లాంచ్ అవటం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ నాకు రావటానికి కారణం వంశీశేఖర్, పిఆర్ఓ వంశీశేఖర్. ఎందుకంటే నేను మీడియా పర్సన్నే, మీలోంచి వచ్చిన వాడిని, మీడియా పర్సన్ నాకు సపోర్ట్, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి పీపీ గారికి పరిచయం చేయటం, ఆ పరిచయం వల్లే పీపీ గారు తర్వాత నిరంజన్ గారు నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నాగార్జున గారు నెరేషన్ చేసిన, ఒక 2 అవర్స్ నెరేషన్ చేసిన ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో ఓంకార్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. అప్పటికి నేను జస్ట్ ఓంకార్ అంతే. నేను ఇంకా పెద్ద హీరోని ఎవరిని నేను డైరెక్ట్ చేయలేదు. బట్ ఆయన పెట్టుకున్న నమ్మకం నా మీద నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను సార్. నాకు గుర్తుంది మీ ఆఫీస్లో చెప్పగానే 5 మినిట్స్లో మీరు ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. ఆ నమ్మకం, ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఇందాక తమన్ చెప్పినట్టు శివ, ఆ చైన్ నా బ్రెయిన్లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి ట్రెండ్ సెట్టింగ్ పోస్టర్ ఏం చేయాలి అనే ఆలోచనే మోషన్ పోస్టర్ వచ్చింది, రుద్రాక్ష పట్టుకున్న పోస్టర్. సో ఒక డైరెక్టర్ హీరోని ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తారో ప్రాజెక్ట్ చాలా బాగా వస్తుంది. సో నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద ఇష్టంతో నేను ప్రాజెక్ట్ చేశాను. నేను ఏదో సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలని కాదు, చాలా అభిమానం. దట్టు ఫస్ట్ నా లైఫ్లో ఒక పెద్ద హీరోయిన్ని డైరెక్ట్ చేస్తున్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, నాకున్న మొత్తం ఎమోషన్స్ కావచ్చు, బాగా చూపించాలనే ఫీలింగ్ కావచ్చు, మొత్తం నాకు సార్ కోసం చేయటం జరిగింది. అండ్ దీనికి సపోర్టివ్గా నా టెక్నీషియన్స్ ఎప్పుడు నాతో ఉన్నారు. దేవా సార్ లైక్ మై బ్రదర్. నా కెరియర్, టీవీ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాతోనే ట్రావెల్ అవుతున్నారు ఆయన. ఈ ప్రాజెక్ట్కి కూడా డీఓపీగా ఆయన నాతో ఉన్నారు. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అంతా కొత్త, నాకు ఫస్ట్ టైం. అబ్బు రవి గారు కావచ్చు, తమన్ కావచ్చు, ఏఎస్ ప్రకాష్ కావచ్చు, అండ్ మధు గారు కావచ్చు, వీళ్ళందరూ టాప్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ అందరూ నాతో నాకేం కావాలో చాలా చక్కగా కంఫర్ట్ ఇచ్చి ప్రాజెక్ట్కి ఇంత లైఫ్నిచ్చారు. ట్రైలర్ చూశారు. ఈ ట్రైలర్ అనేది అందరికీ ఎలా అయితే రీచ్ అవుతుందో, అక్టోబర్ 13న ఈ సినిమా డెఫినెట్గా రీచ్ అవుతుంది. నా మీద పెట్టుకున్న నమ్మకం పీవీపీ గారు, నిరంజన్ గారు అండ్ నాగార్జున గారు, 13న నేను నిలబెట్టుకోబోతున్నాను. అండ్ మీరందరూ నాకు సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. మీ సపోర్ట్ వల్లే రాజు గారి గది పెద్ద సక్సెస్ అయింది. అలాగే అదే సపోర్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.